మీరెప్పుడైనా మేకపోతు గాంభీర్యం అనే సామెత విని ఉన్నారా? ఆ సామెత విని దాని అర్థం ఏంటబ్బా అనేది కనుక తెలియకుండా ఉంటే, ఈరోజు అమరావతికి సంబంధించి హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు కొన్నింటి మీద ఇచ్చిన స్టే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే మీడియాలు పెట్టినటువంటి టైటిల్స్, హెడ్డింగు, వాళ్ళు వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూడండి, మీకు తెలుస్తుంది. జగన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారిగా కాసేపు ఆశ్చర్యం అనిపించిన, సరే వీళ్ళు ఇలా హెడ్డింగులు పెట్టడంలో ఆశ్చర్యమేముందిలే, అమరావతి పాదయాత్రకు సంబంధించి నిబంధనలు సడలించండి అని చెప్పి సింగిల్ జడ్జి తీర్పు మీద వాళ్ళు ధర్మాసనం దగ్గరికి అప్పీల్కి వెళ్తే, అమరావతి వాళ్ళు సింగిల్ జడ్జి తీర్పు యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే, ఒక్కటి కూడా సడలించము అని చెప్పి ధర్మాసనం చెప్పినా కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ, అమరావతి పాదయాత్రకు పర్మిషన్ రద్దు చేయమంటే చెయ్యలే, మొత్తం ఎదురు దెబ్బ, అమరావతికి ఊరట అని చెప్పి ఎంత పెద్ద బ్రహ్మాండంగా బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారో అది చూసిన తర్వాత సరే ఇదిగానే ఏముందిలే, ఆ కోవలోకి చెందిందే కదా అని చెప్పి అనిపించింది. ఇవ్వండి, ఎక్కడైనా ఎక్కడైనా 7 అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో అమరావతికి సంబంధించి హైకోర్టు తీర్పు మీద స్టే అడిగితే 5 అంశాల మీద స్టే ఇచ్చిందండి. 7 అంశాల్లో మొదటి రోజు విచారణకి 5 అంశాల మీద స్టే ఇచ్చి అండ్ కీలకంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటండి, కీలకంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? అసలు ప్రభుత్వమే మీరు అనుకుంటుంది, హైకోర్టే అనుకుంటుందా? కేబినెట్ ఎందుకు? ఏ భవనం ఎక్కడ పెట్టాలో వాళ్ళు కదా నిర్ణయించుకుంటారు, అభివృద్ధి ఎక్కడ చేయాలో వాళ్ళు కదా నిర్ణయించుకుంటారు. మధ్యలో మీరు టైం బౌండ్ పెట్టేసి ఇప్పటిలోపల అయిపోవాలి, అప్పటిలోపల అయిపోవాలి, రాజధాని మొత్తం 6 నెలలు అయిపోవాలి అంటే అసలు క్యాపిటల్ సిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్, వాట్ యు మీన్ బై క్యాపిటల్ సిటీ అని చెప్పి కూడా అడిగి ఇన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి కొన్నింటి మీద స్టే ఇస్తే, ఓ మొత్తం అమరావతి రాజధాని కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టే అడిగింది, వాళ్ళకి స్టే రాలేదు. ఎక్కడైనా మొదటి రోజు విచారణలోనే హైకోర్టులో సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి ఒక విచారణ మీద ఒకే రోజు 7 అంశాల మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేస్తుందా అండి? మధ్యలో ఇంకా కేంద్రం అనే ఒకటి ఉంటుంది, వాళ్ళ వాదనలు కూడా వినక్కర్లేదా అండి? ఇన్ని అంశాల మీద స్టే ఇచ్చా, ఇంకా 2 అంశాల మీద ఇవ్వలేదు అని చెప్పి ఎదురు దెబ్బ, షాకింగ్, దిమ్మ తిరిగేది. అరే కోర్టులకు వెళ్ళి మనము 2 రెండ్ల 4 కాదు 5, మీరు 5 అని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి మనం ఒక పిటిషన్ ఎత్తే పిచికిచ్చమని పట్టిందా? 2 రెండ్ల 4 కదా, 5 అని ఎందుకు అంటున్నావు? ఏంది పనికిమాలిన పిటిషన్, అది ఇది అని చెప్పి న్యాయస్థానం అంటూనే అది తేల్చే ఒక మ్యాథమెటిక్ ఎక్స్పర్టు మేము అడుగుతామని చెప్పి ఒక ఎక్స్పర్ట్ని అడిగి 2 రెండ్ల 4 అని చెప్పి నిరూపించారని చెప్పి కేసు వాయిదా వేస్తారండి, కేసు వాయిదా వేస్తారు. అలాంటిది ఇంత సీరియస్ అంశం మీద కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నా కూడా జగన్కి ఎదురు దెబ్బ, వీళ్ళకాల ఎదురు దెబ్బ, ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఒక క్లారిటీ రాలేదా అండి? ఓవరాల్గా హైకోర్టులో అమరావతి మీద విచారణ జరిగినప్పుడు ఇక్కడ గౌరవ న్యాయమూర్తులు చేసిన కమెంట్స్ ఏంటి, వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, టైం బౌండ్ ఏంటి, శాసన వ్యవస్థకు అధికారాలే లేవనడం ఏంటి, ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లోగా కట్టేయమనడం ఏంటి, దీని అన్నింటి మీద సుప్రీంకోర్టు అంత ఘాటు వ్యాఖ్యలు చేస్తే అవన్నీ కనపరాకుండా మొత్తం మీద స్టే ఇవ్వలేదు కాబట్టి చంపదెబ్బ, మొత్తం మీద స్టే ఇవ్వలేదు కాబట్టి ఏమంటారు, దిమ్మ తిరిగే సమాధానం. ఇదేంటండి మరి ఇంత దారుణము? అంటే కింద పడ్డా కూడా మనదే పై చేయ, అంత దారుణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినా కూడా అంటే వీళ్ళదే పై చేయ, అరేని పాసుగుల, కనీసం చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా లేదా? సరే ఓవరాల్ తీర్పులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికిప్పుడు అనుకూలంగా ఏమంటారు పూర్తిగా రాజధానిని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పకపోవచ్చు, మరి ఓవరాల్గా సుప్రీంకోర్టు కమెంట్స్ ఎంత ఘాటైన కమెంట్స్ అవి, ఎంత నీట్ ఘాటైనా కంటే కూడా చాలా క్లియర్ కట్ కమెంట్సే చేసిందిగా. మరి ఈ కథలన్నీసి పెట్టేసి ఇదేం పెట్టండి బాధ అయ్యా సామే.